నమస్తే, జేహో సక్సెస్ మంత్ర కార్యక్రమానికి స్వాగతం. మనలో చాలామంది పేరెంట్స్ పిల్లలు మాట వినట్లేదని అసహనం వ్యక్తం చేస్తూ ఉంటారు. మరి అలాంటి పిల్లల్ని మన దారికి తెచ్చుకోవడం ఎలా? ఇలాంటి తదితర అంశాల గురించి మనతో మాట్లాడడానికి ఉన్నారు పిల్లల సైకాలజిస్ట్ జాన్ హేమంత్ కుమార్ గారు. మరి వారిని అడిగి మిగిలిన విషయాలు తెలుసుకుందాం. నమస్తే జాన్ గారు. నమస్తే. సో ఈరోజు జేహో వ్యూవర్స్కి దేని గురించి వివరించబోతున్నారు? మనము ఎంతవరకు మన పిల్లల గురించి శ్రద్ధ తీసుకుంటున్నాము, వాళ్ళను ఫ్యూచర్ కొరకు రెడీ చేస్తున్నామా, ఈ విషయాల మీద మాట్లాడుకుందాం ఈరోజు. పిల్లలకి ఎటువంటి ఇన్పుట్స్ ఇస్తే భావితరానికి ఏ విధంగా ఉపయోగపడతారు? మనం అనుకుంటాము పిల్లలకు మనం నేర్పిస్తే వాళ్ళు నేర్చుకుంటారని, అది చాలా తక్కువ. పిల్లలు వాళ్ళు ఏం నేర్చుకోవాలనో అది నేర్చుకుంటారు. సో పిల్లలు నేర్చుకోనికి వాళ్ళకు కావాల్సిన సరైన వాతావరణాన్ని మనం తల్లిదండ్రులను కానివ్వండి, స్కూళ్ళకు కానివ్వండి ఇస్తే వాళ్ళకు నేర్చుకోనికి సరైన అవకాశాలు కలిగిస్తాం. ఎప్పుడైతే సరైన వాతావరణం కలిగిస్తామో దాని తగ్గట్టుగా వాళ్ళు నేర్చుకుంటారు. పిల్లల స్పెషాలిటీ ఏంటంటే వాళ్లకు మానసికంగా ఏది నచ్చుతుందో, వాళ్లకు జీవితంలో ఏది ఉపయోగపడుతుందో దాని తగ్గట్టుగా వాళ్ళు నేర్చుకుంటారు. మనము మన బాధ్యత ప్రకారంగా పిల్లలకు ఏది ఇవ్వాలో దాని తగ్గట్టుగా వాతావరణం క్రియేట్ చేస్తున్నా గమనించుకోవాలి. సో ఇది సరైన వాతావరణం మనము ఇంట్లో కానివ్వండి, స్కూల్లో కానివ్వండి మనం అందిస్తే పిల్లల ఫ్యూచర్ చక్కగా ఉంటుందని మనకు ఒక నమ్మకం. ఇప్పుడు యునైటెడ్ నేషన్స్ వాళ్ళు ఏం చేశారనంటే, ఇంతవరకు ప్రపంచంలో ఉన్న ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉన్నప్పటికీ ప్రపంచంలో ప్రశాంతత అనేది లేదు. అంటే 2030 సంవత్సరంలో ఇప్పుడున్న ఎడ్యుకేషన్ సిస్టము ప్లస్ పిల్లలకు కావాల్సిన లైఫ్ స్కిల్స్ డెవలప్మెంటల్ ప్రాసెస్ని దృష్టిలో పెట్టుకొని ఈ పిల్లలు రేపు పెద్దగా 2030లో ప్రశాంతంగా సంతోషంగా ఉండగలుగుతారా, వైలెన్స్ లేకుండా ఉండగలుగుతారా, పీస్ తీసుకురాగలుగుతారా, ఇది కాన్సెప్ట్. ఇప్పుడు ఈ కాన్సెప్ట్ని అర్థం చేసుకోవాలంటే ఫస్ట్ మన పిల్లల్ని అర్థం చేసుకోవాలి. ఈరోజున్న వాతావరణాన్ని, ఇప్పుడున్న ప్రజెంట్ సిట్యువేషన్ని అర్థం చేసుకోవాలి. రేపు 2030 వరకు ఇంకొక 10-15 సంవత్సరాల్లో ప్రపంచం ఎలా ఉంటుండొచ్చు, డిఫరెంట్ డిఫరెంట్ సిట్యువేషన్స్ ఎలా ఉంటుండొచ్చో ఒక ఐడియా పెట్టుకొని దానికి మన పిల్లలు రెడీ అవుతుండ్రా గమనించుకోవటం చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం మన పిల్లల్ని గమనించకపోతే అలా వదిలేస్తే రేపు వాళ్లకు ఏది అవసరమో అది లేనప్పుడు వాళ్ళకి ఇబ్బందులు వస్తాయి. ఆ ఇబ్బందులు రావటం వలన భయము, కోపము, ఫ్రస్ట్రేషన్ ఇవన్నీ బాగా డెవలప్ అయిపోయి ఈ భయము ఫ్రస్ట్రేషన్తో వైలెంట్గా తయారవుతారు. వైలెన్స్ ఎట్లాంటిది, సొంతంగా వాళ్ళపైన వైలెంట్గా ఉంటారు, పక్క వాడితోన వైలెంట్గా ఉంటారు, మొదటి కమ్యూనిటీలో వైలెంట్గా ఉంటారు. సో ఎక్కడో ఈ బ్యాలెన్స్ గ్యాప్ని బ్యాలెన్స్ చేయడానికి చిన్నప్పటి నుంచి యునైటెడ్ నేషన్స్ ఏమంటుందంటే, చిన్నప్పటి నుంచి ప్రీ స్కూల్ దగ్గర నుంచి, ఇంటి వాతావరణం దగ్గర నుంచి, ప్రీ స్కూల్లో క్లాస్ రూమ్ ఎన్వైరన్మెంట్ దగ్గర నుంచి ప్రైమరీ స్కూల్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి. ఈ ఏరియాస్లో పిల్లలు హ్యాపీగా ఉంటున్నారా లేదా గమనించుకోండి, ఇది ఫండమెంటల్ ఫార్ములా. సో ఇప్పుడు మనము కొంచెము ఒక ప్రాసెస్, డెవలప్మెంటల్ ప్రాసెస్ లాగా గమనిస్తాం. తల్లి పిల్లవాడిని పుట్టిస్తుంది, బేబీ బార్న్ అయింది, ఒక 2.5 to 3 years ఇంటి వాతావరణంలో పెరుగుతుంటారు, ఆ తర్వాత స్కూల్కి వెళ్తారు. సో స్కూల్కి వెళ్ళాక ఏమవుతుందో తర్వాత మాట్లాడదాం, ముందు ఇంట్లో ఉన్నప్పుడు వాతావరణం ఎలా ఉంటుంది. ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్లో తల్లిదండ్రులు ఇద్దరు వర్కింగ్ పేరెంట్స్ లేదా సింగిల్ పేరెంట్, సింగిల్ పేరెంట్ అయినా వర్కింగ్ పేరెంట్స్ అయినా ఇద్దరు కూడా లేదా ఒక్కరైనా కూడా పిల్లవాడికి సరైన టైం కేటాయిస్తుందా లేదా గమనించుకోవటం చాలా ఇంపార్టెంట్. పాత రోజుల్లో తాత, అమ్మమ్మ, నాన్నమ్మ ఎవరు ఉండేవాళ్ళు వాళ్ళు కొంచెం గమనించుకునేవాళ్ళు, వాళ్ళు ఇప్పుడు ఉన్నారా లేరా ఫ్యామిలీస్లో. మూడవది, ఇంట్లో ఉంటే పని మనిషిని పెట్టడమో లేదా ఒక డ్రైవర్నో లేదా ఒక డే కేర్ కీపర్ని పెట్టుకోవటమో వాళ్ళ మీద డిపెండ్ అవ్వటం, మళ్ళీ వాళ్ళ స్టాండింగ్ ఎలా ఉంటుంది, వాళ్ళ స్టేటస్ ఎలా ఉంటుంది, దాని తగ్గట్టుగా వాళ్ళ పిల్లలు ఎలా తయారవుతున్నారో ఇవి గమనించుకోవటం చాలా ఇంపార్టెంట్. అలా పెద్దగవుతూ ఉన్నప్పుడు మెల్లగా మెల్ల మెల్లగా ఇంటి వాతావరణం కాకపోతే డే కేర్లో పెట్టేయటం, మళ్ళీ డే కేర్ ఎంతవరకు పిల్లవాడికి డెవలప్మెంట్ ఫోకస్ చేస్తుందా లేదా గమనించుకోవటం చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత ప్రైమరీ లెవెల్కి వెళ్తాడు, అంటే స్కూల్కి వెళ్తున్నాడు, ప్రీ స్కూల్, మళ్ళీ ప్రైమరీ, నర్సరీ, ఎల్కేజీ, యూకేజీలో, మళ్ళీ తర్వాత ఫస్ట్ క్లాస్ నుంచి ఫిఫ్త్ క్లాస్, ఇవన్నీ చాలా గమనించుకోవటం ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్? 6 ఏళ్ల వయసు వచ్చే వరకు పిల్లవాడి బ్రెయిన్ డెవలప్మెంట్ 90% డెవలప్ అయిపోతుంది.
అంటే ఒక 6 ఏళ్ల వయసు కుర్రోడు 90% ఒక అడల్ట్ లెక్క అన్నట్టు. మనం ఏం చేస్తాం, చిన్నపిల్లలు కదా పాపం వాడికి ఏం తెలియదు కదా అని మనం అనుకుంటాం. అది మన మూర్ఖత్వం. అంటే సరైన వాతావరణంలో పెరిగి సరైన ఇన్పుట్స్ ఉండి ఉంటే పిల్లలు అద్భుతంగా తయారవుతారు. దానికి కారణం వాతావరణం. చాలామంది ఏమనుకుంటారంటే జెనెటిక్ జీన్స్తో పుట్టకంతో తల్లిదండ్రులది వచ్చేస్తుంది, దాని తగ్గట్టుగానే పిల్లలు ఉంటారు అన్నట్టుగా. కాదండి, ఓన్లీ 5% 5% జెనెటికల్గా వస్తుంది. అంటే నాన్న ఇలాంటి వాడు, తాత ఇలాంటి వాడు, అమ్మమ్మ ఇలాంటి వాడు, అమ్మాయి ఇలాంటి వాళ్ళ ఫ్యామిలీ సర్కిల్ నుంచి అవన్నీ కలుపుకొని 5% జెనెటికల్గా పిల్లల లోపల వస్తుంది. ఆ 5% మిగిలిన 95% వాతావరణం దగ్గర నుంచి నేర్చుకొని ఆ 5% డెవలప్ అవుతుంది 100%కి. సో పుట్టకంతో తండ్రి ఇలాంటి వాడు కాబట్టి వీడు కూడా ఇలాంటి వాడు అనేది కాన్సెప్ట్ లేదండి. తండ్రి ఇలాంటి వాడిని, తండ్రిని గమనించుకొని ఉన్న 5%ని తండ్రిని గమనించుకుంటూ నేర్చుకొని వాడు 100% తయారవుతాడు. అలాగే వాతావరణాన్ని గమనించుకోవటం చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు వాతావరణం సరిగా ఉందా లేదా ఇది గమనించుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇవాళ రేపు పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. ఇన్సెక్యూరిటీ చాలా హై అయిపోయింది, ఫైనాన్షియల్ సెక్యూరిటీ లేదు, జాబ్ సెక్యూరిటీ అసలుకే లేదు. చదువు ఉంటే అసలు చదువు దేనికి పనికి వస్తుందా లేదా ఎవరు గమనించుకోవటం లేదు. గమనించుకున్నా కూడా ఏం చేయాలి ఎవరికి తెలియదు. సో ఎవ్రీథింగ్ ఈజ్ అ కన్ఫ్యూజన్. ఇప్పుడు ఈ కన్ఫ్యూజన్కి వెళ్ళి బయటికి పడాలనంటే ఓపికగా ప్రేమతో పిల్లల మీద ఫోకస్ చేసుకుంటూ మోటివేట్ చేసుకుంటూ మానిటర్ చేయటం అని అంటున్నా. పిల్లల్ని టీచ్ చేయకుండా పిల్లల్ని మానిటర్ చేయండి, సరి అయిన లెర్నింగ్ అవకాశాన్ని కలిగించండి. అప్పుడు పిల్లలు ఆటోమేటిక్గా నేర్చుకుంటూ ఉంటారు. పిల్లలు మర్యాదగా ఉండాలి అని మనం కోరుకుంటాం, కోరుకుంటే అయిపోదు. మనం పిల్లలతో మర్యాదగా ఉన్నామా, మనము పెద్దవాళ్ళము పిల్లలకు మర్యాద ఇచ్చి మాట్లాడుతున్నామా, వాళ్లకు రెస్పెక్ట్ చూపిస్తున్నామా, వాళ్ళు తినే విషయంలో కానివ్వండి, పడుకునే విషయాలు కానివ్వండి, వాళ్ళ డ్రెస్సింగ్ విషయాలు కానివ్వండి, వాళ్ళ చదువు విషయాలు కానివ్వండి, వాళ్ళ భావనల గురించి కానివ్వండి, పేరెంట్స్ ఎంతవరకు పిల్లవాడితో ఇంటరాక్ట్ అవుతున్నారు, ఎంతవరకు దాన్ని మానిటర్ చేస్తున్నారు, ఎంతవరకు దాన్ని గమనించుకుంటున్నారు, దానికి కావాల్సిన సపోర్ట్ సిస్టమ్ని ఇన్పుట్స్ ఇస్తున్నారు, అలాగే స్కూల్లో కూడా ఆ సపోర్ట్ దొరుకుతుందా లేదా, ఇవి గమనించుకోవటం చాలా ఇంపార్టెంట్. అందరూ కోరుకుంటారు, కోరికలు అందరికీ బాగానే ఉంటాయి. ఇలా ఉండాలి, మా పెద్దవాడు పెద్దగా అయిపోయి ఇలా ఉండాలి అని అన్ని కోరికలు బాగానే ఉంటాయి. కానీ ఆ కోరికను ఇంప్లిమెంట్ చేయడానికి మనం ఏం చేస్తున్నాము? ఫర్ ఎగ్జాంపుల్, ఏదో మంచి స్కూల్లో ఇంత ఫీజు కట్టేసి మా పిల్లాడిని వేసేసాము, స్కూల్స్ రెస్పాన్సిబిలిటీ టు టేక్ కేర్ అని స్కూల్ మీద వదిలేస్తారు. బాగానే ఉంది. స్కూల్ వాళ్ళు ఏమంటారు, మేము చేసేది మేము చేస్తాం, మా లిమిటేషన్స్ మాకుంటాయి. ఇంట్లో పేరెంట్స్ కూడా వాళ్ళ రెస్పాన్సిబిలిటీ అని అంటారు. సరే, పేరెంట్స్కి ఆ రెస్పాన్సిబిలిటీ తెలియక మహా అంటే ట్యూషన్ని పెట్టుకోవటం, ఏదో ఒక కేర్ టేకర్కి అప్పచెప్పేసుకోవటం చేసుకుంటాం. ప్రతి ఒక్కడు వేరవానికి రెస్పాన్సిబిలిటీ పాస్ ఆన్ చేసుకోవటం, కానీ సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవటంలా ఈ ప్రాబ్లం అక్కడే అవుతుంది. నోబడి వాంట్స్ టు టేక్అప్ ద రెస్పాన్సిబిలిటీ అబౌట్ దర్ చిల్డ్రన్. సో ఇప్పుడు ఉన్న చిల్డ్రన్ జనరేషన్ ఎట్లాంటి తయారైందంటే, మీరు పిల్లలకు సెల్ఫ్గా ఎలా డెవలప్ కావాలని సరైన దారి చూపిస్తే వాళ్ళకు వాళ్ళు డెవలప్ అయిపోతారు. మనం పిల్లల్ని డెవలప్ చేసేది ఏమి ఉండదు, నోబడి కెన్ డెవలప్ ఎనీబడి. కానీ సరైన అవకాశాన్ని కలిగించి, సరైన స్పేస్ ఇచ్చి, పిల్లలకు ఒక ఆపర్చునిటీ కలిగించి గ్రో, దే విల్ గ్రో ఎనీ హౌ దే విల్ గ్రో. బట్ మనం ఇచ్చే ఇన్పుట్స్ ఎలా ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళకి చేస్తుందో అది గమనించుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కమ్యూనికేషన్. చాలామంది పిల్లలకు కమ్యూనికేషన్ స్కిల్స్ పెద్ద ప్రాబ్లం. మాట్లాడరు, వాళ్ళకి ఏమైనా అడిగినా కూడా జవాబు చెప్పరు. అది జవాబు చెప్పడానికి కారణాలు మెయిన్ ఏంటంటే, వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళతో ఎవరు సరిగా మాట్లాడరు, అసలు టైమే ఇవ్వరు. ఎవరు మాట్లాడినా తిట్టుకోవటం, మాట్లాడటము, అథారిటీగా ఆర్డర్స్ ఇవ్వటము, ఇది చేయి అది చేయదని బెదిరించటము, ఇవన్నీ అయినప్పుడు ఎక్కడో లో సెల్ఫ్ ఎస్టీమ్ ఫామ్ అయిపోతుంది పిల్లల లోపల. వాడు నన్ను అడిగేది అని అనలేరు, కానీ గమనైపోతారు. సో దే ఆర్ లెర్నింగ్ టు కీప్ క్వైట్. సో పెద్దగా అవుతూ ఉంటాక ఎవరైనా మనం అడగంగానే సమాధానం చెప్పరు. సమాధానం చెప్పకపోతే పెద్దవాళ్ళకి అర్థం కాదు అసలు వీడికి ఏమవుతుందో అర్థం కావట్లేదు అని. సో లోపల లోపల ఫీలింగ్స్ కులిపోతూ ఉంటాయి, ఐడియాస్ కులిపోతూ ఉంటాయి, ఏం చేయాలో ఉంటాయి, ఆ కోరికలు కూడా కట్ అయిపోతుంటాయి. పెద్దగా అవుతూ ఉంటే ఇంకా దే ఆర్ లీస్ట్ బదుడ్. సో ఎప్పుడైతే వాళ్ళు పెద్దగా అయినాక పేరెంట్స్ వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, వీడు బాగా చదువుకోవాలి, ఇదైపోవాలి, అదైపోవాలి, వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ వాళ్ళకే. కానీ పిల్లలకు కూడా వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ వాళ్ళకు ఉంటాయి, వాళ్ళ కోరికలు వాళ్ళకు ఉంటాయి. అది మనం గమనించాం. గమనించకుండా మా పిల్లవాడు మేము చెప్పినట్టు వాడు ఎరగాలి అని అనుకుంటే అది వర్కౌట్ కాదు. పర్టికులర్గా ఇప్పుడున్న జనరేషన్ పిల్లలు, ఇప్పుడున్న జనరేషన్ పిల్లలు చాలా స్మార్ట్ ఫెలోస్, ఫాస్ట్ ఫెలోస్, నో పేషెన్స్. ముందట్లాగా పేషెంట్ అనేది ఉండదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 40 నిమిషాలది ఒక పీరియడ్ ఉంటుంది, ఒక క్లాస్ ఉంటుంది స్కూల్లో. అంటే పాత రోజుల్లో 40 నిమిషాలు అటెన్షన్ ఉంటుంది, టీచర్ చెప్పేది వినగలుగుతాము, అది మన పొటెన్షియల్ అన్నట్టు. ఇప్పుడు 10 నిమిషాలు కూడా కూర్చోలేరు పిల్లలు. సో 40 మినిట్స్లో ఒక పెద్ద గ్రూప్ ఆఫ్ 30 మంది పిల్లలతో ఒక టీచర్ కష్టపడి చెప్తా ఉంటే ఎవడు వినిపించుకోడు.
సో టీచర్ అక్కడ టైం వేస్ట్ చేస్తుంది, ఎనర్జీ వేస్ట్ చేస్తుంది, పిల్లల టైం వేస్ట్ అవుతుంది. ఎందుకంటే పిల్లలు ఎదుగుతూ ఉంటారు, ఏజ్ డే బై డే వాళ్ళు పెరుగుతూ ఉంటారు, ఇంటర్నల్గా మెంటల్గా పెరుగుతూ ఉంటారు, ఫిజికల్గా పెరుగుతూ ఉంటారు. ఫిజికల్ పార్ట్ సరే పక్కనే పెట్టండి, ఫిజికల్గా అన్నీ బాగా చేస్తాం, మంచి బట్టలు ఇస్తాం, చక్కగా స్నానం చేపిస్తాం, బ్యూటిఫుల్గా డెకరేట్ చేపిస్తాం, మంచి భోజనం పెడతాం, అంత బాగానే ఉంది. మానసికంగా పిల్లవాడికి కావాల్సిన ఇన్పుట్స్ సరైనది దొరకట్లే. మెయిన్ కమ్యూనికేషన్, ఎవరు పిల్లలతో సరిగా మాట్లాడారు. ఇప్పుడు క్లాస్ రూమ్లో కూడా అంతే, సిట్ క్వైట్, పుట్ ఫింగర్ ఆన్ యువర్ లిప్స్ అని గమ్మున కూర్చోబెట్టేస్తారో మాట్లాడినవారు. పాపం బాగా ఇంటెలిజెంట్గా ఉన్నాడు, స్మార్ట్ పిల్లవాడు కూడా, టీచర్ టీచర్ అని 10 సార్లు లేస్తే అల్లరి పిల్లవాడు అని వాని కట్ చేసి కూర్చోబెట్టేసుకోవడం. అంటే టీచర్స్ కానివ్వండి, పేరెంట్స్ కూడా, ఇవాళ పేరెంట్స్ ఆల్సో డోంట్ హ్యావ్ పేషెన్స్. కొంతమంది రెస్పాన్సిబుల్ పేరెంట్స్ ఉంటారు, పిల్లలతో ప్రేమతో ఎదుర్కొంటారు, దే హెల్ప్ ద చిల్డ్రన్ టు డెవలప్, బట్ మెనీ పీపుల్ డోంట్ హ్యావ్ టైం. ఈ టైం లేనప్పుడు ఆ తొందరలో వాళ్ళ బాధలతో వాళ్ళు ఫిక్సప్ అయిపోయి ఈ ఎదిగే పిల్లలను ఫోకస్ చేయకుండా, మానిటర్ చేయకుండా ఉండిపోతున్నారు. ఈ పిల్లలు పెద్దగా సమస్యగా తయారవుతారు. ఈ పిల్లలు రేపు 20-30 పెరిగారనుకోండి, వితౌట్ ఎనీ ఫ్యామిలీ సపోర్ట్, వితౌట్ ఎనీ మెంటల్ సపోర్ట్, వితౌట్ ఎనీ లవ్ అండ్ అఫెక్షన్, ఈ పిల్లలు పెద్దగానే ప్రాబ్లమ్ చిల్డ్రన్గా తయారవుతారు. వాళ్ళు వైలెన్స్లకు దిగుతారు, ఇతరులకు ఇబ్బంది పెడతారు, ఓన్గా అంటే వాళ్ళు అన్హ్యాపీగా ఉండటం నేర్చుకున్నారు, వాళ్ళు వేరేలను కూడా అన్హ్యాపీగా పెడతారు. సో అన్హ్యాపీగా ఉన్నప్పుడు వైలెన్స్ వస్తుంది, వైలెన్స్ వచ్చినప్పుడు వార్స్ వస్తాయి. దిస్ ఇస్ హౌ లైఫ్ ఈస్ గోయింగ్ ఆన్. లాస్ట్ 100 ఇయర్స్ అండ్ అబౌ నుంచి ఇదే తమాషా నడుస్తూ ఉంది. ఎక్కడో లైన్ డ్రా చేయాలి. ఈ లైన్ డ్రా చేయడానికి ఫస్ట్ 6 ఇయర్స్ 90% బ్రెయిన్ డెవలప్ అయ్యే సమయంలో సరైన ఇన్పుట్స్ మనం ఇస్తున్నామా లేదా, ఇది గమనించుకోవటం చాలా 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 ఇంపార్టెంట్. ఈ 90% బ్రెయిన్ ఒకసారి డెవలప్ అయిపోయింది అనుకోండి, ఇంకా దాన్ని ఏం చేస్తాం? ఇది ఎట్లా అంటే స్కల్ప్చర్ చేసినట్టుగా ఒక రాయిని తీసుకొని గిక్కేసాము, అయిపోయింది, ఇంకా దాన్ని మళ్ళీ దిద్దుమనంటే ఎట్లా దిద్దుతాం? ఇంకా అవ్వదు. సేమ్ థింగ్ చైల్డ్స్ మైండ్ ఈజ్ ఆల్సో లైక్ దాట్, వన్స్ ఫిక్స్డ్ ఫిక్స్ అయిపోతుంది, ఇంకా మళ్ళీ మార్చడం చాలా కష్టం. ఫస్ట్ 6 ఇయర్స్ వెరీ ఇంపార్టెంట్. ఆ తర్వాత ఇంకొక 6 ఇయర్స్ ఇవ్వండి, 12 ఏళ్ళ వయసు వరకు కొన్ని కరెక్షన్స్ చేసుకోవచ్చు, ఇటు అటు కొన్ని కరెక్షన్స్ చేసుకోవచ్చు. 12 దాటారు, అడాలసెన్స్లోకి వచ్చారు, టీనేజ్ లెవెల్కి వచ్చేసారు అనుకోండి, ఇంకా మన చేతిలో ఉండదు. మనం ఎంత ఇబ్బంది పడి ట్రై చేసినా కూడా నెగ్లిజబుల్ చేంజెస్ తీసుకురాగలుగుతాము, కానీ పర్మనెంట్ చేంజెస్ తీసుకురాలేము. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, చిన్నప్పుడు సరైన కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ అయినాయి అనుకోండి, ఫస్ట్ 2 ఇయర్స్లో కమ్యూనికేషన్ డెవలప్ అయ్యే స్కిల్ డెవలప్ అవుతుంది. ఆ స్కిల్కి కావాల్సింది వేరే వాళ్ళు మాట్లాడేవాళ్ళు. ఇప్పుడు చిన్న పాప ఉయ్యాలలో కూర్చొని 6 మంత్ బేబీ పడుకుంది అనుకోండి, లేదా ఎవరో వారితో మాట్లాడుతుంది అనుకోండి, చిన్న పాప ముద్దు పాప అని చాలా ప్రేమతో ముద్దు మాటతో మాట్లాడతాం, కానీ స్పష్టంగా క్లారిటీతో మాట్లాడడం. తండ్రి అంటే, తల్లి అంటే, తాత అమ్మమ్మలు అందరూ ముద్దుగా మాట్లాడతారు. ఆ ముద్దు భాషతో పిల్లవాళ్ళకి అలవాటుతో కమ్యూనికేషన్ స్కిల్స్తో తేడాలు వస్తాయి. అదే మంచి పేరెంట్ ఉండి బుక్స్ రీడ్ చేసి క్లారిటీతో మంచి వొకాబులరీతో మంచిగా మాట్లాడారనుకోండి, పిల్లవాళ్ళు కూడా లిప్ మూమెంట్ గమనించుకుంటూ వినుకుంటూ ఇది ఇలా మాట్లాడాలని నేర్చుకుంటారు. ఈ కమ్యూనికేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, దాంతో లాంగ్వేజ్ వెరీ ఇంపార్టెంట్. ఎవరికి ఏదైనా, ఇప్పుడు మీ మీడియా అయినా కానివ్వండి, ఏదైనా కానివ్వండి, హౌ యూ స్పీక్, హౌ యూ ప్రెజెంట్ యువర్ సెల్ఫ్ మేక్స్ ఆల్ ది డిఫరెన్స్. అందుకే చెత్తవాడైనా, దరిద్రుడైనా కూడా ముఖం పైన మంచిగా స్మైల్ పెట్టి చక్కగా మాట్లాడినా కూడా యూ కెన్ స్టిల్ గెట్ అవే విత్ ఇట్. కానీ అదే మంచివాడు ఉండి విత్ నైస్ ఫేస్ అండ్ గుడ్ ప్రెజెంటేషన్ చేశాడనుకోండి, ఈ బికమ్ ఏ వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్. సో మనకు ఇప్పుడు కావాల్సిందంటే 2030 సంవత్సరానికి మంచి హ్యూమన్ బీయింగ్స్ కావాలి, అర్థం చేసుకునే వాళ్ళు, ప్రేమతో ఉన్నవాళ్ళు, కరుణతో ఉండేవాళ్ళు. వీళ్ళు వాళ్ళకు హెల్ప్ చేసుకోగలగాలి, ఇతరులకు హెల్ప్ చేయగలగాలి, ఈ మన దేశాన్ని కాపాడుకోగలగాలి, మళ్ళీ ఈ వరల్డ్ని కూడా సరిగా చూసుకోగలగాలి, మన ప్లానెట్ని కాపాడుకోగలగాలి, క్లైమేట్ని చూసుకోగలగాలి, ఈ హ్యూమన్ రిలేషన్షిప్స్ని అర్థం చేసుకొని దాన్ని చాలా పాజిటివ్గా ముందుకు తీసుకోగలగాలి. ఈ క్వాలిటీస్ డెవలప్ కావాలంటే ఫస్ట్ 6 ఇయర్స్ వెరీ ఇంపార్టెంట్. ఆ తర్వాత నెక్స్ట్ 12 ఇయర్స్ వచ్చే వరకు ఈ ఫస్ట్ 12 ఇయర్స్ ఆఫ్ ఎ హ్యూమన్ లైఫ్ని మనం జాగ్రత్తగా గమనించుకుంటే 20-30 ఈజ్ గోయింగ్ టు బి ఎ వండర్ఫుల్ టైమ్ ఆన్వర్డ్స్. ఇది నెగ్లెక్ట్ అయింది అనుకోండి, దెన్ లైఫ్ ఈజ్ గోయింగ్ టు బి లైక్ దిస్ ఉంది. ఇప్పుడే మనకి ఇన్ని కష్టాలు ఉన్నాయి, నీళ్ళ ప్రాబ్లం ఉంది, కరెంట్ ప్రాబ్లం ఉంది, ఎన్వైరాన్మెంటల్ ఇష్యూస్ ఉన్నాయి, యానిమల్స్తో ప్రాబ్లమ్స్ అవుతున్నాయి, హ్యూమన్ బీయింగ్స్తో ప్రాబ్లమ్ అవుతున్నాయి, హెల్త్ ఇష్యూస్ అవుతున్నాయి, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ హెస్ బికమ్ వన్ ఆఫ్ ద వర్స్ట్ నౌ. మన దేశమేనే కాదు, ప్రత్యేక ఎక్కడైనా కూడా సంపాదించుకోవటం ఒక ప్రాబ్లం, కష్టపడి పని చేయడానికి కష్టమే, ఆ కష్టపడి పని చేసినా డబ్బులు సంపాదించుకోవటం ప్రాబ్లం, డబ్బులు సంపాదించుకున్న ఖర్చు చేయడానికి ఆలోచించాల్సి వస్తుంది వాళ్ళకు. సో నోబడీస్ హ్యాపీ అబౌట్ ఎనీథింగ్. సమ్వేర్ ఎక్కడో మనము హ్యాపీగా ఉండటం నేర్చుకుంటే, ఉన్నదాంతో సంతోషంగా ఉండగలుగుతాం నేర్చుకుంటే లైఫ్ క్యాన్ బి వెరీ హ్యాపీ. హేమంత్ గారు ఇందాక లైఫ్ స్కిల్స్ అని చెప్పారు, అసలు ఈ లైఫ్ స్కిల్స్ అంటే ఏంటి, పిల్లల్లో ఏ వయసులో ఇవి డెవలప్ అవుతాయి? లైఫ్ స్కిల్స్ అంటే లైఫ్కి పనికొచ్చే స్కిల్స్, సింపుల్ లాజిక్.
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఆకలి అవుతుంది, ఆకలి అయినప్పుడు ఏం కావాలి, ఫుడ్ కావాలి. ఫుడ్ కావాలప్పుడు ఏం చేస్తారు, అమ్మ ఏదో వండి పెట్టింది కాబట్టి మీరు తింటారు. అమ్మ లేదనంటే బయటికి వెళ్ళి తెప్పించుకొని తింటాం, లేదనంటే బయటికి వెళ్ళి తింటాం. ఇవి కూడా ఏది పాసిబిలిటీ లేదనుకోండి, అప్పుడు ఏం చేయాలి, చేసుకొని తినాలి. అది చేసుకోవటం రాకపోతే పరిస్థితి ఏంటిది. సో ఇది స్కిల్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిన్న వయసు నుంచి నేను ఇందాక చెప్పినట్టుగా ఫస్ట్ 6 ఇయర్స్లో లైఫ్ స్కిల్ డెవలప్ అవుతుంటే బ్రెయిన్ డెవలప్ అవుతుంది కదా, ఆ ఫస్ట్ 6 ఇయర్స్లో ఒక 2 ఏళ్ళ 3 ఏళ్ళ కుర్రాడిని అబ్బాయి కానివ్వండి అమ్మాయి కానివ్వండి, పర్టికులర్గా అబ్బాయిలు కిచెన్లో అలవాటు చేశారనుకోండి, తండ్రి కూరగాయలు తీసుకురావటం లేదా అమ్మనే కూరగాయలు తీసుకురావటం, కూరగాయలని సార్ట్అవుట్ చేసుకోవటం, ఏ కూరగాయ ఇది, దీంతో ఏం చేయొచ్చు, దీని టేస్ట్ ఏంటి, ఇవన్నీ తెలియాలి పిల్లలకు ఆ వయసులో, చిన్న చిన్న వయసులో. మెల్లగా అమ్మకు సాయం చేయటం మొదలు పెట్టాలి, కూరగాయలు కట్ చేసి ఇవ్వటము, పొయ్యి మీద ఏమైనా ఉంటే దాన్ని మిక్స్ చేయటము, కలుపటము, నీళ్ళెంత పోస్తున్నారు, రైస్ కావాలంటే ఇంత రైస్ అయితే అంత, వాటర్ ఎంత, టీ ఇంకా పాలు మిక్స్ చేస్తుంటే ఎలా చేయాలి, ఈ చిన్న చిన్న విషయాలు చేస్తూ చేస్తూ ఎక్స్పీరియన్స్తో నేర్చుకోవటం. ఇప్పుడు ఎలా ఉంటుందంటే స్విమ్మింగ్ ఎలా చేయాలో పుస్తకం చదివి కూడా స్విమ్మింగ్ నేర్చుకోవచ్చు, కానీ రియల్ స్విమ్మింగ్ ఈజ్ వెన్ యూ గెట్ ఇన్ టు ద వాటర్. నీళ్ళ దిగి కాలు చేతులు కొట్టుకుంటా ఉంటే స్విమ్మింగ్ వస్తుంది. ఆ స్విమ్మింగ్కి చదువుకొని నేర్చుకున్న స్విమ్మింగ్కి చాలా తేడా ఉంటుంది. సేమ్ వే కుకింగ్ కానివ్వండి, లైఫ్ స్కిల్స్ కూడా కానివ్వండి. లైఫ్ స్కిల్స్ ఏంటంటే వంట చేయొచ్చు అని కుక్కరి బుక్ పట్టుకొని బోర్డంతా చెప్పొచ్చు, కానీ చేయటంలో తేడా ఉంటుంది. సో ఈ చేయటం అనే విషయాన్ని చిన్న వయసు నుంచి 2 ఇయర్స్ 3 ఇయర్స్ నుంచే పిల్లలకు కిచెన్ అలవాటు చేసామని అనుకోండి, వాళ్ళు పెద్దగా అయినప్పుడు సంతోషంగా వంటలు చేసుకోవటం, వంట చేసుకొని తినటం, ఇంకా 4 వంట చేసి పెట్టడం అనే కాన్సెప్ట్ ఏర్పడుతుంది. అంత ఇంపార్టెంట్ లైఫ్ స్కిల్. మళ్ళీ లైఫ్ స్కిల్ ఇందాక చెప్పినట్టుగా కమ్యూనికేషన్ స్కిల్ కూడా, సరి అయిన టైంలో కమ్యూనికేషన్ స్కిల్ డెవలప్ అవుతే వాళ్ళకి జీవితంలో కమ్యూనికేషన్కి పనికి వస్తుంది. ఇప్పుడు ఈరోజు ఉన్న స్టేటస్ ఎలా ఉందనంటే ఆల్మోస్ట్ 2 to 2.5 ఇంజనీర్స్ పాస్ అవుట్ అవుతారు మన తెలంగాణ ఇంకా ఆంధ్ర రీజన్స్లో. 4% వాళ్ళకు మాత్రమే జాబ్స్ దొరుకుతాయి. ఆ జాబ్స్ 4%కే ఉన్నాయని కాదు, వేరే వాళ్ళకి కూడా జాబ్స్ ఉన్నాయి, కానీ వాళ్ళ ఫిట్ అవ్వరు. అంటే ఇంజనీరింగ్ డిగ్రీ వచ్చినా క్వాలిఫై అయినా ల్యాక్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, అంటే వాళ్ళు చదువుకున్నది కూడా వాళ్ళకి ఇంప్లిమెంట్ చేయడానికి రాదు. ఇంటర్వ్యూలోనే అడిగిన సమాధానాలకు వాళ్ళకు క్వశ్చన్స్కి సమాధానం చెప్పడానికి వాళ్ళకి ఇబ్బంది అవుతుంటుంది. అంటే వాళ్ళ కమ్యూనికేషన్ ప్రాబ్లం, అంటే కమ్యూనికేషన్ స్కిల్ ఈజ్ ఏ ప్రాబ్లం. ప్లస్ ఇంకోటి సెల్ఫ్ కాన్ఫిడెన్స్, జీవితంలో ఏం చేయాలి, ఎప్పుడు చదువుకుంటూనే ఉంటున్నే వాళ్ళు ఎప్పుడు చదువు అన్నప్పుడు లైఫ్లో వేరే విషయాలను పట్టించుకున్నప్పుడు నేర్చుకున్నప్పుడు అవి ఇబ్బందిగా తయారవుతాయి. చదివే కాదు, ఎవ్రీథింగ్ ఈజ్ నాట్ ఎడ్యుకేషన్ ఓన్లీ, ఎవ్రీథింగ్ ఈజ్ నాట్ స్టడీ ఓన్లీ. ఇప్పుడు మామూలుగా ఎడ్యుకేషన్ అనగానే మనం ఏమనుకుంటాం, స్కూల్కి పోవటం, కాలేజ్కి వెళ్ళటం, పుస్తకాలు తీసుకోవటం, చదువుకోవటం, ఉన్న కరికులని ప్రిపేర్ అవ్వటం, ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వటం, మార్క్స్ తెచ్చుకోవటం, అది స్టడీస్ అనుకుంటాం. నో, దట్ ఈస్ ఓన్లీ 25% దట్ ఈస్ రిక్వైర్డ్ ఇన్ లైఫ్. ఎడ్యుకేషన్ ఈజ్ సంథింగ్ జీవితంలో పనికొచ్చేది. మన చదువుకున్న ఆల్జీబ్రా మన జీవితంలో పనికొస్తుందా, జామెట్రీ మనకు పనికొస్తుందా, చదువుకున్న ఫిజిక్స్ మన జీవితంలో పనికొస్తుందా, ఎన్ని భాషలు మనం నేర్చుకుంటున్నాము, ఈ భాష మన జీవితంలో పనికొస్తున్నాయా, ఇవి గమనించుకోవటం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక భాష దానికి సంబంధం లేదు, నేను నేర్చుకోవాలి 10 భాషలు అనుకోవటం బాగానే ఉంది, కానీ నేర్చుకొని మనకు ఉపయోగపడుతుందా లేదా తెలుసుకోవటం కూడా చాలా ఇంపార్టెంట్. అలాగే మనకు లైఫ్లో ఏది ఉపయోగపడుతుందో దాన్ని ఎలా నేర్చుకోవాలి, హౌ టు లెర్న్ ఈజ్ ద స్కిల్. లెర్నింగ్ స్కిల్స్ డెవలప్ చేయాలి, క్వాంటమ్ కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పుస్తకం ఇచ్చాను పిల్లగాడికి, ఆ పుస్తకంలో ఏముందో ఎక్స్ప్లెయిన్ చేసే బదులు పుస్తకాన్ని ఎలా చదువుకోవాలి, రీడింగ్ స్కిల్ మీద ఫోకస్ చేయాలి. ఒక్కసారి రీడింగ్ స్కిల్ వచ్చేసింది అనుకోండి, ఏ చైల్డ్ విల్ బీ ఏబుల్ టు రీడ్. పిల్లలు ఎట్లందంటే హ్యూమన్ బీయింగ్ కాబట్టి కామన్ సెన్స్ ఉంటుంది, బ్రెయిన్ అబిలిటీ టు కాంప్రహెండ్ అంటాం, అంటే అర్థం చేసుకునే కెపాసిటీ ఉంటుంది. రీడింగ్ వచ్చేది అనుకోండి, రీడ్ చేస్తే అండర్స్టాండింగ్ అవుతుంది. ఒకసారి అండర్స్టాండ్ అయిందనుకోండి దే విల్ బీ ఏబుల్ టు ప్రెజెంట్. సో రైటింగ్ స్కిల్స్ ఉండాలి. సో ఈ స్కిల్స్ ప్లేస్లో ఉండాలి, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, రీడింగ్ స్కిల్స్ ఉండాలి, థింకింగ్ స్కిల్స్ ఉండాలి, రైటింగ్ స్కిల్స్ ఉండాలి. ఈ స్కిల్స్ లేనప్పుడు ఓన్లీ చదువు అనుకుంటా ఉంటే లైఫ్ ఈజ్ నాట్ గోయింగ్ టు బి ఈజీ. సో అల్టిమేట్లీ జీవితంలో సక్సెస్ఫుల్గా ఉండాలి, ఒక హ్యూమన్ బీయింగ్ సక్సెస్ఫుల్గా ఉండాలంటే లైఫ్ స్కిల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ లైఫ్ స్కిల్స్ ఎక్స్పీరియన్స్తో డెవలప్ చేసుకొని ఎక్స్పీరియన్స్తో నేర్చుకోవటం, ఆ స్కిల్స్ మన జీవితంలో పనికొస్తాయి. చదువు అనేది ఒక ప్రాసెస్లో ఉండాలి అని, మరి ఈ చదువు పిల్లలకి ఎంతవరకు ఉపయోగపడుతుంది? 2 రకాలుగా చూడాలండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాలెడ్జ్ ఈజ్ నథింగ్ బట్ వాట్ ఎవర్ ఈజ్ అవైలబుల్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు కానివ్వండి, నేను కానివ్వండి, చిన్నప్పుడు నేర్చుకుంది సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ అని నేర్చుకున్నాం, మన పుస్తకాల్లో అదే ఉంటుంది. ఇవాళ రేపు ఎట్లా ఉందనంటే నువ్వు అదే ఇన్ఫర్మేషన్ని ఎలా ఉపయోగించుకుంటావు నీ తెలివితేటలతో అని, అంటే తెలివితేటలు అక్కడ చాలా ఇంపార్టెంట్ నాలెడ్జ్ కన్నా. సో ఒక ఎగ్జాంపుల్ ప్రశ్న అడిగారు, సన్ రైజెస్ ఇన్ ది డాష్, చూస్ ది కరెక్ట్ ఆన్సర్.
నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్ అండ్ నన్ ఆఫ్ ది అబౌన్ కూడా ఒకటి పెట్టాడు. అందరు చదువుకున్నది ఏంటిది ఈస్ట్, సో ఈస్ట్ అని రాశాడు. అసలు అక్కడ యాక్చువల్లీ నన్ ఆఫ్ ది అబౌ, ఎందుకంటే సన్ డస్ నాట్ మూవ్, అది ఎక్కడుంది అక్కడే ఉంటుంది, కదలదు. కదలన్నప్పుడు ఈస్ట్ నుంచి ఎట్లా రైజ్ అవుతుంది, ఇది థింకింగ్ ప్రాసెస్ అన్నట్టు. సో మీకు నాలెడ్జ్ ఉండొచ్చు, కానీ ఆ నాలెడ్జ్ని అప్రాప్రియేట్గా థింకింగ్ క్యాప్ పెట్టుకొని, థింకింగ్ని స్కిల్స్ని సరిగా ఉపయోగించుకొని, అది అక్కడ అవసరమా లేదా, అది కరెక్ట్ ఏంటిదో, ఆ థింక్ చేసే కెపాసిటీ చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే ఈ థింకింగ్ కెపాసిటీ డెవలప్ అయిందో దెన్ ఎడ్యుకేషన్ ఈజ్ వెరీ మినిమల్. 25% మన పుస్తకాల ద్వారా తెలుసుకున్న నాలెడ్జ్ సరిపోతుంది. ఇవాళ రేపు టెక్నాలజీ ఎంత ఉందంటే నాలెడ్జ్ ఇట్లా ఫింగర్ టిప్స్ మీద దొరికిపోతుంది. కాబట్టి ఏదో నాలెడ్జ్ని తెచ్చుకొని బుర్రలో పెట్టుకునే బదులు, నాలెడ్జ్ ఇస్ దేర్ అవైలబుల్, బట్ ద కెపాసిటీ టు గెట్ నాలెడ్జ్, మళ్ళీ వచ్చిన నాలెడ్జ్ని ఎలా ఉపయోగించాలి, హౌ టు ఇంప్లిమెంట్ నాలెడ్జ్, ఇది ఒక స్కిల్. ఈ స్కిల్ డెవలప్ చేయగలిగితే నాలెడ్జ్ ఈజ్ ఓన్లీ 25% ఇనఫ్, నాట్ నెసరీ. అంటే స్మార్ట్గా ఉండటము, తెలివితేటని సరిగా ఉపయోగించుకోవటము, సరియైన సమయంలో అవసరం పడ్డప్పుడు ఉపయోగించుకోవటం ఈజ్ ఇంపార్టెంట్. కొంతమంది చాలా స్మార్ట్ ఉంటారు, ప్రతిసారి అందరికీ వాళ్ళ స్మార్ట్నెస్ చూపించే ప్రయత్నం చేస్తూ ఉంటారు, దీల్ బికమ్ వన్ బిగ్ తమాషా ఫెలోస్, కానీ వాళ్ళు నిజంగా ఉపయోగపడ్డారు లైఫ్లో. అదే చాలామంది రియల్ స్మార్ట్ ఫెలోస్ క్వైట్గా ఉంటారు, ఎక్కడ యాక్ట్ చేయాలో అక్కడ యాక్ట్ చేస్తారు, తర్వాత గమ్మున అయిపోతారు. సో అట్లాంటి పిల్లలు, దోస్ చిల్డ్రన్ హూ హ్యావ్ బికమ్ స్మార్ట్, దే ఆర్ ద వన్స్ హుల్ లివ్ సక్సెస్ఫుల్ ఇన్ లైఫ్. స్మార్ట్నెస్ లేదు, హైలీ ఎడ్యుకేటెడ్ ఉండొచ్చు, గోల్డ్ మెడల్స్ వచ్చి ఉండొచ్చు, టాప్ ర్యాంకర్స్ ఉండొచ్చు, జీతంలో దేనికి పనికిరారు, ఆ ఎందుకు ఆ ఎడ్యుకేషన్. సో ఎడ్యుకేషన్ ఈజ్ ఓన్లీ వన్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. ఇఫ్ యు లుక్ అట్ ఇట్ సీరియస్లీ, 25% ఎడ్యుకేషన్ ఈజ్ ఇనఫ్, రెస్ట్ ఈజ్ ఆల్ ఎక్స్పీరియన్స్. మన అనుభవం, ఇతరుల అనుభవాలు, ఇతరులతో కలిసిమెలిసి నాలుగు విషయాలు నేర్చుకోవటం, ఎక్స్ప్లోర్ చేసుకోవటం, నాలుగు విషయాలు తెలుసుకోవటం, తెలిసిన విషయాల్ని మళ్ళీ కన్ఫర్మ్ చేసుకోవటం, అది రైట్ ఆర్ రాంగ్, దాన్ని ఎంతవరకు మనకు ఉపయోగపడుతుంది, ఎంతవరకు ఇతరులకు ఉపయోగపడుతుంది గమనించుకుంటూ దాన్ని ఉపయోగించుకుంటే దెన్ లైఫ్ ఈజ్ హోల్సమ్. రైట్, థ్యాంక్ యూ సో మచ్ జాన్ హేమంత్ గారు, పిల్లల కెరియర్ గురించి చాలా చక్కగా వివరించినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో వీవర్స్ చూసారు కదా, ఇది ఇవాళ టీజే హో సక్సెస్ మంత్ర. నమస్తే.